हाय तेलुगु मित्रुलकु स्वागतम। निन्न रात्रि अमेरिका लो पेद्द वडगळ्ळ वान पडिंदि, अंटे एमी लेदु 2.5% नास्डाक् टंबल पडिपोयिंदि। निन्न रात्रि अमेरिका मार्केट प्रभावं ई रोजु एशियन मार्केट्स मीद अन्निटि मीद पडिंदि, विथट एक्सेप्शन इंक्लूडिंग इंडिया। तरवा रोजे लेटेस्ट ईवनिंग ओपन अदा यूरोपियन मार्केट्स अभी 2 to 2.5% रेड ना, इंका ना 2 to 2.5% रेड एशियन यूरोपियन मार्केट्स। एम यूरोपियन मार्केट्स की कुछ अभी दे हाव देर ओन रीजन, अवी रीजन तेजक प्रयोजन लेनी मरी अमेरिकन मार्केट को लेट स्टार्ट कारण अदे। अमेरिकन मार्केट तीसुकुन्नट्लयिते 1% डाउन, निन्नंत डाउन कादु ई रोज कोद्दिगा जस्ट 1% डाउन, अटे प्रमाद स्थायिलो लेदु ओके अनि अनिपिस्तुन्नदि। फाइनली ఆ కాస్ట్ కూడా రికవర్ అయిపోతే అయిపోవచ్చు, అవ్వకపోవచ్చు, అది మనం ఇప్పుడే చెప్పలేం కదా। 2 గంటలకు 3 గంటలకు రా తెల్లవారుజామున తెలుస్తుంది దాని పొజిషన్. బట్ వాట్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్ అంటే, ఇండియన్ మార్కెట్ ఈరోజు నో డౌట్ ఓపెనింగ్ చాలా మోర్ దెన్ 100 పాయింట్స్ ఓపెనింగ్ డౌన్ అయినప్పటికీ కూడా మొత్తానికి పడకుండా ఏవో అదృశ్య శక్తులు ఆపాయని చెప్పాలి। మొత్తానికి పెద్దగా పడకుండా ఒక 90-100 పాయింట్స్, అంటే 90-100 పాయింట్స్ ఫాల్ ఆఫ్టర్ 3 డేస్ కన్సెక్యూటివ్ రైజ్, వరుసనే 3 రోజులు పెరుగుతూ వచ్చిన మార్కెట్ లో ఒక 100 పాయింట్లు తగ్గడం పెద్ద విశేషం ఏమీ కాదు। కాబట్టి అంత బేరిష్ ఇండికేషన్ ఏమీ లేదు। బట్ రేప్ సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి మార్కెట్ ట్రెండ్ కంటే కూడా ఆపరేటర్స్ తాలూకు మానిపులేషన్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది। కాబట్టి వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, మెజారిటీ ఏ స్థాయికి తీసుకెళ్ళాలి తీసుకురావాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది, డిసైడ్ అవుతుంది। అందుకని రేపటి మార్కెట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇదే చెప్తాను, తర్వాత షేర్ల గురించి చెప్తాను। ఇప్పుడు ఈ రోజు హాట్ షాట్స్ ఏంటి, ఏమేమి లైమ్ లైట్ లో ఉన్నాయి షేర్లు, వాటి గురించి తర్వాత చెప్తానండి। ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేస్తాను। ఆప్షన్ చైన్ తీసుకున్నట్లయితే రేపు వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి నిఫ్టీ 14500 నుంచి 14900 సూచిస్తున్నది। కొంచెం కన్జర్వేటివ్ గా చెప్తున్నాను, 15000 సూచిస్తున్నట్టే లెక్క, కొని కొంచెం కన్జర్వేటివ్ గా, అంటే ఈ రోజు యూరోప్ అమెరికన్ మార్కెట్ కొంచెం 1% అయితే పరవాలేదు, అంతకన్నా ఎక్కువ తగ్గితే దాని ప్రభావం కొంతవరకు ఉండొచ్చు, పెద్దగా ఉండకపోవచ్చు। గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్య కాలంలో లేదు మార్కెట్ మీద, ఇక మీదట మాత్రం దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, గ్లోబల్ మార్కెట్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అయితే మాక్సిమం పెయిన్ మనకి ఇక్కడ 14800 దగ్గర కనబడుతున్నది మాక్సిమం పెయిన్, అది చెక్ చేసుకోవాలి రేపు। ఎవ్రీ డే ఇస్ ఎ డే ఆఫ్ సస్పెన్స్, సస్పెన్స్ థ్రిల్లరే, ముఖ్యంగా ట్రేడర్స్ కి ఎవ్రీ డే ఇస్ సిగ్నిఫికెంట్, ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్, రోజు చూస్తూ నేర్చుకుంటూ రోజు నేర్చుకుంటూ పడుతూ లేస్తూ పికప్ అవుతాడు, మెచ్యూరిటీ వస్తుంది ట్రేడర్కి। సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే థర్టీ టు ఫైవ్ హండ్రెడ్ సజావుగానే ఉంది, 32 చెప్పడానికి లేదు కానీ 32 చెప్పలేములేండి, 32500 నుంచి 33500 అయితే 33000 ఏనండి మాక్సిమం, మీరు గమనించండి, సెటిల్మెంట్ డే కదా, సాధ్యమైనంత వరకు ఎక్కువ బెస్కనివ్వరు।
ఎక్కువ పైకి వెళ్ళటం కిందకి రావటం అట్లాంటి అవకాశం ఉంది ఎందుకంటే సేమ్ డే ప్రీమియం అంటే వాటిలో టైం వాల్యూ ఉండదు కదా టైం వాల్యూ ఉండదు కాబట్టి ఒక 100 రూపాయలు పెరిగితే 10 రూపాయలు ఉన్న ఆప్షన్ కూడా అది 100 రూపాయలు పెరిగితే ఈ 10 రూపాయలల్ల అమాంతంగా 20 రూపాయలు 25 రూపాయలు అయిపోతుంది 15 రూపాయలు 20 రూపాయలు కనీసం 15 20 రూపాయలు అయిపోతుంది అంటే దాదాపు డబుల్ అవుతుంది ఎందుకంటే అది 100 పాయింట్లు పెరిగినప్పుడు ఇది 0.2 వేసుకున్నా కూడా 0.1 వేసుకున్నా కూడా 10 పాయింట్లు పెరుగుతుంది కదా 0.1 100 కి 0.1 వేసుకుంటే 10% వేసుకుంటే ఇది 10 పాయింట్లు పెరిగిపోయింది 10 ప్లస్ 10 20 అయిపోలేదు డబుల్ అయిపోలేదు అందుకని ఎక్కువ ఫ్లక్చుయేషన్ రానివ్వరు ఈ రోజు రేంజ్ ఎక్స్పాండ్ అయ్యింది బట్ రానివ్వరు అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి అందువల్ల ఏంటంటే 33,000 దగ్గర ఒక ప్లస్ ఆర్ మైనస్ 200 వేసుకోండి 33,000కి 200 పాయింట్స్ ఇవతల పక్కన 200 పాయింట్స్ అవతల పక్కన అంతే 400-500 పాయింట్స్ రేంజ్ వస్తే చాలా ఎక్కువే అది నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న మార్కెట్ సరళిని బట్టి బట్ రేంజ్ ఎక్స్పాండ్ అయితే కూడా అవ్వచ్చు అనుకోండి చెప్తున్నాను బట్ మ్యాక్సిమం పెయిన్ ఇక్కడ కనబడుతున్నది అంటే మార్కెట్ రేపు పెద్ద రేంజ్ ఉండకపోవచ్చు పెంచాలనుకున్నా తగ్గించాలనుకున్నా ఓపెనింగ్లోనే చూపించే అవకాశం ఉంది ఒక 50-60 పాయింట్లు ప్లస్గానో లేకపోతే 50-60-100 పాయింట్లు మైనస్గానో ఓపెనింగ్లోనే చూపించేస్తారు ఆ తర్వాత ఆడుకుంటారు చక్కగా అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ జస్ట్ మ్యాక్సిమం ఒక 100 పాయింట్స్ కంటే ఎక్కువ నిఫ్టీ అయితే 100 బ్యాంక్ నిఫ్టీ అయితే 300-350 ఆ పాయింట్స్ 100 పాయింట్స్ రేంజ్లోనే ఉండేలా మ్యాక్సిమం ట్రై చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఆ రోజుకి ఇటు అటు బోత్ సైడ్స్ ఆప్షన్స్ కరిగిపోతాయి ఫైనల్గా టైం స్పెండింగ్ టైం పాస్ చేయటమే టైం పాస్ చేసి ఆప్షన్స్ కరిగించడం అది చేస్తారు ఇది సెటిల్మెంట్ రోజు అందువల్ల ఏంటంటే రేపు పెద్ద మూమెంట్ రాకపోవచ్చు అందుకని ఆప్షన్స్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఆప్షన్ బయర్స్ జాగ్రత్తగా ఉంటే మంచిది ఇదండి తర్వాత మార్కెట్ ఓవరాల్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఓవరాల్ మార్కెట్ మార్కెట్లో ఎలాంటి అలజడి కనిపించడం లేదు ఫస్ట్ ప్లస్ పాయింట్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే నో అలజడి ఒకటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టిల్ ఇంటాక్ట్ ఇప్పటికీ ఇంటాక్ట్గానే ఉన్నాయి ఇవి ఇంటాక్ట్గా ఉన్నంత వరకు మార్కెట్కి ఇబ్బంది లేదని అనుకోవాలి ఎందుకంటే పడిపోయేదన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువగా ముందుగా పడేవి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లే వీటి కంటే కూడా నిఫ్టీ 50 కంటే కానీ ఏమిటి కనిపిస్తున్నదంటే దే ఆర్ స్టిల్ ఇంటాక్ట్ కొన్ని కొన్ని షేర్లు నేను చూస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ట్రైడెంట్ స్మాల్ తీసుకుంటే ట్రైడెంట్ 2-3 రోజులుగా పెరుగుతూ ఇవాళ 18 రూపీస్ ప్లస్ 10% పెరిగింది 18.40 ఎవరో ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు ఏమని మెసేజ్ పెట్టాడు సార్ నేను ఒక 2 లక్షలు నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి సుమారుగా నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ అమౌంట్ పెద్ద అమౌంట్ సుమారుగా అదే నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి ట్రైడెంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నారు మీరు అభిప్రాయం చెప్పండి మరి నేను చెప్పలేను కదా అలాగా నేను బాబు చిన్న కంపెనీ కదా ఇది కాబట్టి ఒక కంపెనీలో అంత అమౌంట్ పెట్టకూడదు దయచేసి నువ్వు ఒక 5 కంపెనీల్లో పెట్టు ఈ అమౌంట్ని ఒక్క కంపెనీలో పెట్టకని చెప్పాను ఈరోజు మరి తిట్టుకుంటున్నాడేమో
ఆయన ఓకే చేసేసుంటే మొత్తం పెట్టేసుండేవాడిని బ్రహ్మాండంగా పెరుగుండేది కదా ఇప్పటికి వీళ్ళింతే చాదస్త్రులు ముఖ్యంగా ముసలాళ్ళు ఇంతే ఇలాగే చేస్తుంటారు మరి అది శాస్త్ర విరుద్ధం కదా ఒక కంపెనీలో పెట్టడం అనేది స్టాక్ మార్కెట్లో అది టూ మచ్ స్పెక్యులేటివ్ అయిపోతుంది బట్ చూడండి స్ట్రెంగ్త్ ఉంది కంపెనీ తర్వాత చిన్నది ఇంకోటి చూశాను చాలా ఉన్నాయిలేండి ఇంకా అన్ని చెప్పడం లేదు సౌత్ ఇండియన్ బ్యాంక్ లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి ఏమైందో తెలియదు కానీ 10 రూపాయలు 60 పైసలు ఇంతకుముందు 8 రూపాయలే 8 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు 60కి 3-4 సెషన్స్ లో వచ్చేసింది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడంతా లిస్ట్ చేయటం అవసరం లేదు చెప్తున్నా ఊరికే దీస్ ఆర్ టు బి వాచ్డ్ వీటిని వాచ్ చేయండి ఏంటి జరుగుతున్నది వాట్ ఇస్ హ్యాపెనింగ్ తర్వాత మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాల్సిన వాటిలో నిఫ్టీ స్టాక్స్ లో మాత్రం PSUs PSUs to be on watch list నేను ఇక్కడ రాస్తాను వాచ్ లిస్ట్ ఆఫ్ PSUs మీరు బైబ్యాక్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఏ కారణాలు సర్ఫేస్ అవుతున్నాయి అనేది చెప్పలేం కానీ కోల్ ఇండియా అయితే ఏకంగా 9% పెరిగింది వాళ్ళకు కూడా పెరిగింది మన కూడా పెరిగింది కదా ఇప్పుడు ఇప్పుడు అది కోల్ ఇండియా 156 రూపాయలు ఎన్టీపీసీ ఐఓసీ ఐఓసీ ఎన్టీపీసీ ఐఓసీ ఓఎన్జీసీ ఇవి దగ్గర దగ్గర అప్రాక్సిమేట్ గా 5% పెరిగాయండి ఎన్టీపీసీ అయితే బిగ్ లెగార్డ్ అండి ఇది ఇంత పెద్ద లెగార్డ్ నేను చూడలేదు 113 అసలు ఎన్టీపీసీలో మూమెంట్ రాదు జనరల్గా పెరగదు తగ్గదు అలానే పడిపోదు 104 ఓఎన్జీసీ 118 బీపీసీఎల్ సెపరేట్గా రాస్తున్నాను ఎందుకంటే బాగా పెరిగింది ఇది బీపీసీఎల్ 8.5% పెరిగింది ఇది బీపీసీఎల్ 4.62 ఉంది జిఎండిసి ఎలాగో పెరిగింది అనుకోండి కొద్దిగా పెరిగింది 8.80 క్రాస్ అయింది తర్వాత ఇట్లా ఇంకా హెచ్పిసిఎల్ అది కూడా పెరిగింది అనుకోండి అంటే ఆయిల్ ధరలు కొద్దిగా పెరుగుతున్నాయని ఫర్మ్ అప్ అవుతున్నాయని ఓఎన్జీసీ ఇవన్నీ ఆయిల్ ధరలు పెరిగితే ఆయిల్కి డిమాండ్ పెరుగుతుంది ఈ రోజు కాకపోతే రేపు పెరుగుతుందని ఎక్స్పెక్టేషను సంభవ్ దే ఆర్ పికింగ్ అప్ ఈ పిఎస్యూస్ని ఒక కంట కనిపెట్టాలి వీటన్నిటితో పాటు మరొకటి ఉంది నా ఫేవరెట్ స్టాకు ఎస్బీఐ నాకు ఎస్బీఐలో ఏవో అనుమానాలు వస్తున్నాయి కేవలం అనుమానం మాత్రమే కన్ఫర్మేషన్ కాదు ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బుల్లిష్ మోడ్లోకి వెళ్ళిపోతున్నది అని ఇప్పుడు 360+ ఉన్నట్టుంది అంటే క్యాష్లో నేను చూడలేదు 360 రేంజ్లో ఉందనుకుందాం ఇది ఎనీ టైం 380-400 జోన్లోకి వెళ్ళొచ్చు కానీ ఎప్పుడు వెళ్తుందో తెలియదు కాబట్టి ముందుగా వెళ్ళిపోతుందిలే అని ధీమాగా ఇప్పుడు కొనుక్కోకూడదు ఎట్లా అంటే నో డౌట్ బుల్లిష్ మార్కెట్లో ఏదైనా నోస్ డ్రైవ్ లాంటిది వచ్చిందనుకోండి ఇదే 350-345 అట్లా వచ్చేయచ్చు మళ్ళీ వెనక్కి ఆ రిస్క్ ఉంది అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా ఇదేదో బుల్లిష్గా ఉందంటున్నారు రావు గారు కొనేస్తే బాగుంటుంది కొంత కొని పడేస్తాను ఇందులో 10,000 పెట్టేస్తాను లేదా 50,000 పెట్టేస్తాను అని ఆలోచించే కంటే ఇందులో ఎప్పుడైనా ఎక్కడైనా మార్కెట్ కరెక్షన్ దృష్ట్యా ఇందులో కరెక్షన్ వస్తే ఇది మార్కెట్ తగ్గితే తప్ప తగ్గేటట్లేదు ఇందులో ఎక్కడైనా ఒకటి రెండు రోజులు ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం కరెక్షన్ వస్తే 2%, 3%, 1% తగ్గిందని తగ్గుతున్నది అని అనిపించినప్పుడు తగ్గినప్పుడు అట్లాంటప్పుడు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా పికప్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తున్నారు
నేను అనుకుంటున్నాను అలా అని నా దగ్గర ఉన్నాయి కొద్దిగా కానీ ఇది మిస్ అవ్వకుండా ఉండటం కోసం తగినప్పుడల్లా కొంచెం కొంచెం కొద్ది 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 కొద్దిగా యాడ్ చేసుకుందాం అని వాళ్ళది సిప్ మోడ్ టైప్ లో యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను బ్యాంకుల్లో రాజు బ్యాంకుల్లో బ్యాంక్ పిఎస్యు బ్యాంకుల్లో రాజు రారాజు ఇదే కదా ఓకే సో వాచ్ చేయండి ఎస్బిఐని బై ఆన్ డిప్స్ టైప్ క్యాటగిరీలోకి ఒక క్యాటగిరీలోకి వచ్చింది అయితే ఎప్పుడన్నా గట్టిగా మార్కెట్లో కరెక్షన్ వస్తే అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే అప్పుడు కొంచెం యావరేజ్ చేసుకోవడానికి అనువుగా కొనుక్కోవాలి ఇప్పుడే అంతా డబ్బులన్నీ పెట్టేసి కొనుక్కుంటే తర్వాత మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు మిగలవు అంటే కొద్ది తగ్గింది ఓ 30% మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్లో 30% పెట్టడం ఇంకా తగ్గింది ఒక 20-30% పెంచడం యాడ్ చేయడం ఇంకా తగ్గితే ఒక మిగిలిన 30-40% పెట్టడం దండం పెట్టేసి కూర్చోవడం తపస్సు జపం చేసుకుని కూర్చోవడం అది వచ్చినప్పుడే వస్తుంది అయినప్పుడే అవుతుంది అది కాలానుగుణంగా బాగా తగ్గితే అప్పుడు మళ్ళీ డబుల్ పోగు చేసుకుని యాడ్ చేసుకోవడమే ఎందుకంటే ఎస్బీఐ లాంటి షేర్స్ జనరల్గా ఏంటంటే భయపడవలసిన పని ఉండదు మరోటి మరోటి అయితే జాగ్రత్తగా ఉండాలి ఎస్బీఐ లాంటి షేర్స్ ఓకే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని లేదా నేను చెప్పానని ఎవరేం చెప్పినా కానీ మీరు గబుక్కుని కొనేయటం లేదా అమ్మేయటం చేయకండి ఎందుకంటే నోబడీ ఈజ్ గ్రేట్ నోబడీ నోస్ ఎనీథింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్గా చెప్పలేరు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను టాప్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ వాళ్ళు అన్నమాట టాప్ అనలిస్ట్ కంపెనీ ఈ క్లర్క్ సర్వీసెస్ ఈ క్లర్క్స్ సోనాటా ఇంకేవో రెండు మూడు ఉన్నాయి ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా సోనాటా సాఫ్ట్వేరు 380-400 వచ్చేటప్పటికీ చాలు చాలు కొట్టిపారేయండి అమ్మేసుకోండి అన్నారు ఇవాళ 500 దాటిపోయినట్టుంది ఇంకా అది ఆగటం లేదు వెళుతూనే ఉంది అబౌవ్ 500 ఏంటి అలాగే ఈ క్లర్క్స్ అయితే దే హ్యావ్ రిటర్న్ ఆఫ్ 600 దగ్గర 700 దగ్గర బయటకు వచ్చేయండి బాబు ఎందుకు ఇది సారీ ఇది బయటకు వచ్చేయండి అని పెద్ద మైకులు మైకుల ద్వారా అనౌన్స్ చేసి మరీ చెప్పినట్టు చెప్పారు ఇవాళ ఇది నేను అనుకోవటం వాళ్ళు చెప్పిన తర్వాత 2 times ఏమో పెరిగింది వాళ్ళు ఎగ్జిట్ అయిపోమని చెప్పిన తర్వాత 2 times ఏమో పెరిగింది మరి వాళ్ళు ఏంటి అనలిస్టులు గ్రేట్ అనలిస్టులు పెద్ద టీం ఉంది వాళ్ళకి గ్రేట్ అనలిస్టుల టీం మామూలు టీం కాదు అబ్బో ఈ చివరి నుంచి ఆ చివరికి చెరగదీసి అటు చేసి ఇటు చేసి టీముల్ని కంపెనీలకు పంపించి వాళ్ళని వాళ్ళ టాప్ బ్రాస్ని ఇంటర్వ్యూలు చేయిస్తారు వాళ్ళు ఏంటో దే క్లెయిమ్ లైక్ ఎనీథింగ్ అంటే ఇంకోటి కూడా ఉంది ఈ మధ్యకాలంలో ఊరికే అంటే ఇట్లా అనలిస్టులు అనాలిసిస్ చేసి ఇవి చెప్పి వాళ్ళందరి అంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తుంటాను చేసి అక్కడ పెడతాను ఇతను చెప్పాడు కదా ఏమవుతుందో చూద్దామని అతను చెప్పాడు కదా ఏమవుతుందో చూద్దామని ఫైనల్గా నేను నాకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే నోబడీ ఈజ్ గాడ్ ఈ క్లాక్స్ అంతేనండి అయిపోయిందండో దీన్ని బయటకు వచ్చేయండో అన్నారు అదే మోర్ దాన్ డబుల్ అయింది సో ఫ్యూచర్ ఎవరి చేతిలోనూ ఉండదు ఎవరికీ తెలియదు మనం అంచనా మాత్రం వేస్తున్నాం మీరు డేటా తీసుకుని ఫండమెంటల్ అనాలిసిస్ ఫండమెంటల్ స్టడీ చేసి ఐ చేసి చేసి రేషియోస్ తీసి మేనేజ్మెంట్తో మాట్లాడి ఇవన్నీ చేసి చెప్పండి లేకుండా క్యాజువల్గా పైప్లైన్ చూసి చెప్పండి ఫినిష్ ఫైనల్గా జరిగేదేదో జరుగుతుంది అట్లా అని చెప్పి పూర్తిగా బ్లైండ్గా ఏది పడితే అది కనిపించిందల్లా కొనేయటం లేదా పెరిగింది కదా అని అమ్మేయటం అట్లా చేయమని మాత్రం కాదు కొంచెం బేస్ ఉండాలి కొంచెం స్టడీ ఉండాలి బట్ టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలసిస్
స్టాక్ మార్కెట్ కూడా అప్లై అవుతుంది అది నేను గమనించాను నేను టూ మచ్ అనాలసిస్ చేసి చాలా సందర్భాల్లో కొని పోయిని అన్ని పోలేదులేండి అంత అనాలసిస్ చేయకుండా ఓవరాల్ గా స్టడీ చేసి ఓకే అనుకుని కొన్న కొన్నవే భయంకరంగా పెరిగిపోయిని అలా కూడా జరిగింది సో అందుకని ఏంటంటే భగవంతుడు స్కిల్ ఉన్నవాడికే సక్సెస్ ఇవ్వడన్నమాట స్కిల్ ఉన్నవాడికి మాత్రమే సక్సెస్ ఇస్తాను అని అంటే స్కిల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళు మట్టి కొట్టుకుపోవటమే కదా రోడ్డును పడిపోవటమే కదా అందుకని భగవంతుడు స్టాక్ మార్కెట్ కూడా భగవంతుడే కదా స్కిల్ ఉన్నవాడిని కూడా జలకాయలు కొడతాడు చూసా గొప్ప స్కిల్డ్ వాడు నువ్వు ఇదేంటి నీ దృష్టిలో ఇది పనికిరాని షేరు అమ్మేయండి అమ్మేయండి అంటున్నావు కదా చూడు నీ సంగతి చెప్తాను నీకే చూపిస్తానని తిరగేసి చూపిస్తాడు అది పెరిగిపోతుంది అమాయకుడు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ ఓనమాలు రానివాడు లేదా ఏమీ అంతగా ఏమీ అర్థం కానివాడు ఇదేదో ఉందే కొనుక్కుంటాను అని ఊరికే అలా పిచ్చోడి చేతిలో రాయిలా అది కొనేస్తాడు హీ విల్ హ్యావ్ ద లాస్ట్ లాఫ్ అది కొనేస్తాడు అది అక్కడి నుంచి పెరిగిపోతుంది గొప్ప అనాలిసిస్ పెరాలసిస్ చేసి ఇతను చెప్పింది పోయింది అయిపోయింది అయిపోయింది అంటాడు అయిపోయింది అన్న వీడు అయిపోయి అనలిస్ట్ గ్రేట్ ఎక్స్పర్ట్ అయిపోయింది అన్నవాడిది దాన్ని అనా అమాయకుడు లేమన్ను పికప్ చేసుకుని మేక్స్ మనీ అంటే ఇక్కడ స్కిల్ ఏమైంది స్కిల్ లేనివాడికి డబ్బులు వచ్చినాయి స్కిల్ వచ్చిన ఉన్నవాడికి డబ్బులు పోయినాయి అట్లీస్ట్ రావాల్సిన డబ్బులు రాలేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది కోవిడ్ వచ్చింది చెప్పి క్లోజ్ చేసేస్తానండి మరి ఎక్కువ లెంగ్ అయిపోతుంది వీడియో లేకపోతే కోవిడ్ వచ్చి భయంకరమైనటువంటి లాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నాను మార్చి ఏప్రిల్లో కోవిడ్ వచ్చేసి పరిస్థితులు ఆందోళనకరంగా మామూలుగా కేవలం ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా తయారైనప్పుడు అసలు చిత కొట్టిపారేశారు కదా షేర్లు అంపారేశారు కదా ఎట్లా అంపారేశారంటే నేను మీకు చెప్పక్కర్లేదు ఆ టైంలో యోధాన్ యోధులు మహాత్ములు గొప్పవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ చిత కొట్టిపారి అమ్మేశారు లేకపోతే అంత తగ్గదు కదా ఈవెన్ వారన్ బఫే గారు పాపం ఈ ఎయిర్లైన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఒకటి పూర్తిగా తీసిపారేశాడు ఆ రేంజ్లో ఒకప్పుడు ఆయన అందులో మొన్న మధ్యన ఎక్కడో చదివాను ఆర్టికల్ యాపిల్ ఇన్కార్పొరేషన్లో కూడా కొన్ని షేర్లు అమ్మేశాడట మరి తర్వాత స్టేట్మెంట్ రీసెంట్గా స్టేట్మెంట్ ఆ మధ్యలో ఒకసారి ఇచ్చాడు ఆయన యాపిల్ లాంటి షేర్లు అమ్మటం మిస్టేకే అమ్మకుండా ఉండవలసింది అని ఇవి కాక కొనుక్కొని అమ్మాళ్ళండి ఆయన ఆయన మరి భీష్మ పితామహుడు ఈ ప్రపంచానికే ఆశాద్వీపం చేసి చూపించాడు అంత మాత్రానికి ఆయన ఎక్స్పర్ట్ కాడని అనటానికి వీల్లేదు ఆయన్ని విమర్శించడానికి అంతకన్నా వీల్లేదు టు ఎర్రీజ్ హ్యూమన్ అది గుర్తుపెట్టుకోవాలి 100% ఎవరి వల్ల కాదు ఏదో ఒక్కోసారి గెస్ చేసేసినా అయిపోతుంది గెస్ కాకపోతే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 7,000 దగ్గర 7,500 దగ్గర ఇండెక్స్ ఉందనుకోండి 8,000 దగ్గర ఉందనుకుందాం పోనీ 8,000 9,000 దగ్గర ఇండెక్స్ ఉన్నప్పుడు ఈ ఇండెక్స్ 20,000 అయిపోతుందని ఎవరైనా చెప్పారనుకోండి లేదా 15,000 అయిపోతుందని ఎవరైనా చెప్పారనుకోండి ఏ బేసిస్ మీద చెప్పినట్టు గెస్సింగే కానీ అయిపోవచ్చు కదా అయిపోయింది కూడా చూసారా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలోనండి ఇండియాలో ఏం జరిగిందంటే కొత్తగా చాలామంది ఎంటర్ అయ్యారు మార్కెట్లో ఎంటర్ అవటమే కాదు చెంబు తపాలా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టేశారు కొంతమంది అయితే నాకు తెలిసి కొన్ని కేసులు కూడా నాకు నా దృష్టికి వచ్చాయి వాళ్ళు ఇంట్లో భార్య మెడలోని నగలు అంటే గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టారండి ఇది శాస్త్రవిరుద్ధం చట్టవిరుద్ధం కాదు కానీ శాస్త్రవిరుద్ధం స్టాక్ మార్కెట్ శాస్త్రం దీన్ని ఒప్పుకోదు అప్పు చేసి ఎప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టొద్దు అంటుంది వడ్డీకి తెచ్చి ఎప్పుడు పెట్టొద్దు అంటుంది నీ డబ్బులుంటే పెట్టుకో లేకపోతే ఊరుకో అంటుంది బేసిక్ ప్రిన్సిపల్ ఇది కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచం అంతా అతలా కుతలమైపోయి కొత్త కొత్తలు ఆడిపోతూ ఉడికిపోతుంటే ఏదేదో అయిపోతుంటే చాలామంది కొంతమంది అన్న నేను చాలామంది గోల్డ్ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టారు అండ్ దే మేడ్ బిగ్ మనీ
కొంతమందికి 50% 40% 60% 80% 100% ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దే హ్యాడ్ ది లాస్ట్ లాఫ్. వాళ్ళకి ఏం తెలియదు స్టాక్ మార్కెట్ గురించి, తెలియదు కాబట్టే అప్పు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. తెలిసిన వాళ్ళు అప్పు చేసి పెట్టరు. చూసారా, వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఫెయిల్ అయిపోయారు. ఈ కోవిడ్ ఏం చేసింది, ఎక్స్పర్ట్స్ని ఫెయిల్ చేసేసింది. అనామకుడు లాగా అంటే అమాయకుడు, అనామకుడు అనడానికి ఆ పదం వాడకూడదు, తప్పు. అమాయకుడు లాంటి వాళ్ళు, లేమన్ లాంటి వాళ్ళు, మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు ధైర్యం చేసేసి పెట్టి పారేశారు. అంతే, చెంబు తపాల తాకట్టు పెట్టి మరి పెట్టి పారేశారు. దే మేడ్ మనీ. హూ వన్ ద గేమ్? భగవంతుడు. ఎక్స్పర్ట్స్కే కాదు, లేమన్కి కూడా అవకాశం ఇస్తాడు. ఎక్స్పర్ట్స్ని పక్కన పెట్టేస్తాడు ఒక్కోసారి, వాడి గర్వం తగ్గడం కోసం. ఇంత గర్వపడమాక, నాకే తెలుసు నేనే గొప్పవాడిని అని విర్రవీగుతుంటావు, విర్రవీగుతున్నావేమో జాగ్రత్త అని లెసన్ నేర్పిస్తాడనమాట. ఆ లెసన్ నేర్పించడం కోసం ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ గో రాంగ్ అండ్ లేమెన్స్ ఒపీనియన్స్ ప్రివెయిల్. అంటే దట్ హ్యాపెండ్ ఇన్ ది కేస్ ఆఫ్ లాస్ట్ కోవిడ్ టు ది సర్ప్రైజ్ ఆఫ్ మెనీ మెనీ స్టాల్వార్ట్స్. అందుకని విన్స్ లంబార్డీ అనే ఆయన గొప్ప స్టేట్మెంట్ ఎవరిదో ఉటంకించి మరీ చాలా గొప్పగా చెప్పాడు. లైఫ్స్ బ్యాటిల్స్ డు నాట్ ఆల్వేస్ గో టు ద స్ట్రాంగర్ ఆర్ ఫాస్టర్ మ్యాన్. సోనర్ ఆర్ లేటర్ ద మ్యాన్ హూ విన్స్ ఈజ్ ద వన్ హూ థింక్స్ హీ కెన్. ఈ రిపీట్ చేయలేండి మీరు, అందులో కావాలంటే రిపీట్ చేసుకుని వినండి. సో దట్ ఈజ్ విత్ నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ అండి, విత్ లైఫ్, లైఫ్లో కూడా అలాగే జరుగుతుంటుంది. ఓకే, అందుకని ఎక్స్పర్ట్ ఒపీనియన్లు తీసుకుని మనం చేయవలసిన అవసరం లేదు. మనంతట మనం నేర్చుకుని మెచ్యూరిటీ తెచ్చుకుని చేసుకుంటే మంచిది కదా. నేను ఇది వీళ్ళ గురించి, ఈ పెద్ద ఎక్స్పర్ట్ టీం ఇది, హౌ అండ్ వై ఇట్ ఫెయిల్డ్ అంతే. దేవుడా, నోబడీ ఈజ్ గాడ్, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ఎనీవేర్. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపేం జరుగుతుందో నాకు తెలీదు. అయితే మ్యాక్సిమం స్ట్రగులు 14,800 రేంజ్లో ఉంటుందని అనిపిస్తున్నది, అంతే. చూద్దాం ఏమైతే అది అవుతుంది. సస్పెన్సే కదా, లెట్ అస్ సీ.